హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. హిందూ సాంప్రదాయాల్లో గోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గోత్రం చెప్పడం తప్పనిసరి. పూజా సమయాల్లో మన గోత్రం, పేరు, మనం ఉండే ప్రదేశం ఒకసారి చెప్పుకొని మన పూర్వీకుల అనుమతితో నేను ఈ కార్యాన్ని చేయదలిచాను అని సంకల్పం చెప్పుకుంటాం. అలా మననం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని ఒక నమ్మకం. అసలు గోత్రాలంటే ఏంటి, అవి ఎలా ఏర్పడ్డాయి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొందరి గోత్రాలు ఋషుల పేర్లుగా వస్తాయి, కొందరికి ఊరు పేరుగాను, మరికొందరికి వారి పూర్వీకుల వృత్తిని తెలియజేసేవిగాను, వంశం యొక్క మూల పురుషుడి పేరుగాను ఉంటాయి. ఉదాహరణకు గార్గేయ, పైడిపాల ఇలా గోత్రాలు ఉంటాయి. కొంతమందికి ఇంటి పేరు మారినా గోత్రం ఒక్కటే ఉంటుంది. మరికొందరికి ఇంటి పేరు ఒకటే అయినా గోత్రం వేరువేరుగా ఉంటాయి. అయితే కొందరికి మాత్రం వారి గోత్రం ఏదో కూడా తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు కశ్యప అనే గోత్రాన్ని వాడుకోవచ్చని మన ధర్మశాస్త్రాల్లో తెలియజేశారు. ఇక పెళ్లి విషయానికి వస్తే మన పెద్దలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలతో పాటు గోత్రాలు కూడా చూడమని చెప్తుంటారు. ఎందుకంటే దాని వెనుక కూడా ఒక రహస్యం ఉంది. అలాగే ఒకే గోత్రం వాళ్ళని సగోత్రీకులు అని అంటారు. అంటే వాళ్ళు మనకి సోదర సహోదర సమానులు. వాళ్ళు మనకి సోదరులు వారసు అవుతారు కాబట్టి ఒకే గోత్రం ఉండకూడదనేది ఒక నిబంధన. సైన్స్ పరంగా వారందరూ ఒకే రకమైన జీన్స్ కలిగి ఉంటారని, ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకుంటే పుట్టే పిల్లలకు వైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి కలిగే అవకాశాలు కూడా ఎక్కువట. అయితే ఒకవేళ ఒకే గోత్రం ఉండి వాళ్ళ పూర్వీకులకు అసలు సంబంధం లేకపోతే ఆ అమ్మాయిని వాళ్ళ మేనమామకు దత్తత ఇచ్చి అప్పుడు ఆ వరుడికి ఇచ్చి వివాహం చేయవచ్చని కూడా కొందరు పండితులు సూచిస్తున్నారు. ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.